Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Vivekananda Hatcha Meeda Rakarakalaga TDP social media Peddaetuna Pracharam Chestundi. Mari Pakkana Monna Kodanu Avinash Reddy Chala Badaga Chala Varaku Kodanu Teliyani Vishayalu Prajalaku Teliyajesaru. Aithe Vivekanu Allari Cheyatam Tamma Edaithe Bajyataga Teesukovatledu Kachitanga Chala Varaku Kodanu Tappulu Jarigayi Vivekaku Sambandhinchi Akram లావాదేవీలు కానీ కొన్ని సంఘటనలు కూడాను ఆయన మీడియా దృష్టికి తేవడం జరిగింది. అయితే వైసీపీలో ఒక సందిగ్ధత ఉంది. వివేక హత్య కేసు మీద సిబిఐ చాలా ఓవర్గా బిహేవ్ చేస్తుందని చెప్పి కూడాను పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. అయితే మనతో మాట్లాడటానికి ఎంపీ అయోధ్య రామరెడ్డి ఉన్నారు. సార్, కొంచెం అయోమయం గందరగోళ పరిస్థితులు ఏదైతే వివేక హత్య కేసు చుట్టూ తిరుగుతున్నాయి, మరి పక్కన తమకు సంబంధం లేదని చెప్పి కూడాను సిబిఐ ముందు అవినాష్ రెడ్డి కానీ వాళ్ళ తండ్రి చెప్పినా సరే రకరకాలుగా ఇంకా ప్రాపగాండా జరుగుతూనే ఉంది. ఒక 50 సంవత్సరాల పైన రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక కుటుంబం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అంటే పారదర్శకంగా ఉంటాయి. ఆ కుటుంబాల్లో ఏయో మనకి తెలియని విషయాలు ఉండవు. అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబం ఎలా ఉండేది, వాళ్ళ కజిన్స్ అంతా కూడా ఓవరాల్గా ఎట్లా ఉంటారు అనేది మనకి తెలుసు. వాళ్ళని ఆ కుటుంబం మనకి మన రాష్ట్రానికి ఒక మోడల్గా మనకి రాజకీయాల్లో మనకి బేద ప్రజలకి మన రాష్ట్ర ప్రజలకి అందరికీ అండగా ఉండేటటువంటి విధంగా వచ్చినటువంటి కుటుంబం. ఆ నేపథ్యంలో చూసినప్పుడు వివేకానందరెడ్డి గారి హత్య చాలా బాధాకరం. అందులో ఎవరైనా కానీ ఆ నేరం చేసిన వాళ్ళు శిక్షార్హులు. మంచి మనిషి, నాకు బాగా మిత్రులు, నాకు చాలా దగ్గరగా ఉంటారు ఆయన. ఏ విషయంలో కూడా చూసినా ప్రేమ బాధ్యతల్లో వీళ్ళ కుటుంబం, అవినాష్ రెడ్డి గారు కూడా నాకు మళ్ళీ ఆయన కూడా చాలా దగ్గరవాడు, చాలా నాకు ఆత్మీయుడు. మేమంతా చూసినప్పుడు ఆ ప్రేమ బాధ్యత చాలా గొప్పగా ఉంటాయి. మనం ఊహల్లో కూడా ఇలాంటి మాట అనుకోవడం చాలా తప్పండి. యాక్చువల్గా ఓకే, ఇన్వెస్టిగేషన్ చేయాలనుకున్న వాళ్ళు చేయనండి, బట్ ఆ ఇన్వెస్టిగేషను సిబిఐ ఒక డిఫరెంట్ ఫోకస్ తోటి వెళ్తూ ఉంది. ఏదో ఒక రాజకీయం కోణంలోనో లేదా ఒకళ్ళని కార్నర్ చేయాలనేటటువంటి కోణంలోనో వెళ్తుంది. అది చాలా గర్హనీయం, చాలా తప్పు చేస్తోంది సిబిఐ అనేది చెప్పడంలో నాకు ఏ రకమైనటువంటి అంటే నాకున్నటువంటి అవగాహన మీద. అయితే వ్యవస్థను మనం గౌరవించాల్సినటువంటి పొజిషన్లో ఉన్నవాళ్ళం, ఖచ్చితంగా ధర్మము ప్రివేల్ అవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. సార్, చెప్పండి, పార్టీ కార్యకర్తలంతా కూడాను చాలా ఆవేదనగా ఉన్నారు, అంటే ఇప్పుడున్న పొజిషన్లో ధర్నాలు ఆందోళన చేసే పరిస్థితి కూడాను ప్రస్తుతం అవినాష్ రెడ్డి అభిమానులకు ఉంది. అయితే ఇదంతా కూడాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా కంట్రోల్ చేస్తున్నారు, వాస్తవాలన్నీ కూడాను వివేక కొన్ని విషయాలు కూడాను బయట పెట్టట్లేదని చెప్పి కూడా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. టీడీపీ ఏమో మరో రకంగా ప్రచారం చేస్తుంది. ఇదంతా కూడాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిందని ఒక విష ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తుంది. అసలు ఇంత అన్యాయమైనటువంటి ఆరోపణలు, ఆలోచనలు అసలు ఎట్లా వస్తాయో నాకు అర్థం కాదు. ఇదంతా కూడాను మీడియాలో ఏమవుతుందంటే ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా కానీ ఈ మీడియా కానీ అంటే ఎవరి భావం వాళ్ళు వ్యక్తీకరించేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోజుల్లో ఎవరికోళ్ళు వాళ్ళు వాళ్ళ ఆలోచనలన్నీ చెప్పేస్తూ ఉంటారు, దానికి కంట్రోల్ లేదు. సో ఎవరేం చెప్తారు, బట్ సత్యము న్యాయము ధర్మము అనేది అది భగవంతుడి సృష్టి, అవి ఎక్కడికి పోవు, అవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఇది కన్ఫ్యూజన్ చేసే ఎక్సర్సైజ్ నుంచి మనం అందరం బయటికి రావాలి. ఏ రకమైనటువంటి వార్తలు అయితే వస్తున్నాయో వీటన్నిటినీ నమ్మాల్సిన అవసరం లేదని మేము మా కార్యకర్తలకు చెప్పుకుంటున్నాం. అలాగే ఎక్స్టర్నల్ సోషల్ మీడియా ఏయో చేస్తూ ఉంటుంది, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా నేను చెప్తాను. మొత్తమే కూడాను వివేక హత్యకి సంబంధించి చాలా క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే సిబిఐ కూడా సహకరిస్తుందని, కానీ సిబిఐ కొన్ని విషయాల్లో విచారణ విషయంలో కానీ కొన్ని విషయాలు చెప్పడంలో కానీ ఎవరైతే వివేక హత్య మాకు సంబంధం లేదని చెప్తున్నారో అవినాష్ రెడ్డి వాళ్ళ మాటలు కూడా తీసుకుంటే బాగుంటుందని ఎంపీ అయోధ్య రామరెడ్డి చెప్తున్నారు. అయితే పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే లేదు, నిజనిజాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయని చెప్పాను అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ.